పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. శాంతి శాంతి శాంతి. అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. శాంతి శాంతి శాంతి. సాట్రిక్ ఆస్ట్రాలజీ లో ది జోడియాక్ అండ్ ది రేస్ అంటే విషయంలో మనం ది 12 క్రియేటివ్ హైరార్కీస్ గురించి చదువుకుంటూ అందులో ది 12 క్రియేటివ్ హైరార్కీస్ రెండుగా విభజించారు. ఫస్ట్ ఫైవ్ హైరార్కీస్, తర్వాత సెవెన్ హైరార్కీస్. ఈ ఫస్ట్ ఫైవ్ హైరార్కీస్ మనం చదువుకున్నాం, అలాగే సెవెన్ హైరార్కీస్ లో త్రీ హైరార్కీస్ ఆల్రెడీ చదువుకున్నాం. ఒకసారి రివైజ్ చేసుకోవడానికి త్రీ హైరార్కీస్ గురించి ఒకసారి చెప్తాను మీకు. ఈ హైరార్కీ అనేటువంటి వాళ్ళు ఏమిటి అంటే, చోట్ల ప్రజ్ఞల కన్నా పైన పనిచేస్తున్నటువంటి వాళ్ళు, ప్రజ్ఞల కన్నా ఇంకా పైన అంటే సృష్టి, ఈ సౌరమండల నిర్మాణము, ఈ సౌరమండల నిర్మాణమునకు పైన ఉన్నటువంటి తత్వం అంటే కూడా సరి అయినటువంటి పదం కాదు, ప్రజ్ఞ అనేటువంటి పదం కూడా సరి అయినటువంటి కాదు. తత్వమునకు ప్రజ్ఞకు మధ్యలో పనిచేస్తున్నటువంటి వెలుగులు అని అనుకోవచ్చు. తత్వం అంటే పూర్తిగా పరమాత్మ, అంతర్యామి, నారాయణుడు లేదా పురుషుడు లేదా చెప్తాం. ప్రజ్ఞలు అంటే దేవతలుగా దిగొస్తున్నటువంటి వాళ్ళు, చోట్లో పనిచేస్తున్నటువంటి ప్రజ్ఞలు, ఈ రకంగా ఈ రెండింటికి మధ్యలో వెలుగులుగా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు. హైరార్కీస్, ఇవి 12 హైరార్కీస్ అని చెప్పారు. అందులో ఫస్ట్ ఫైవ్ ఏమన్నారంటే, పైన అవ్యక్తంగా ఉంటూ నలుగురు ఉన్నారన్నారు. ఐదో వాళ్ళని ఆన్ ది వెర్జ్ ఆఫ్ లిబరేషన్ అని అన్నారు. సో వాళ్ళు లిబరేషన్ అనేటువంటి దానికి అతి సన్నిహితంలో ఉన్నారు కాబట్టి, అంటే వాళ్ళు ఈ చోట్ల నుంచి ఇంకా పైన పనిచేస్తున్నటువంటి దాంట్లో వాళ్ళు లిబరేట్ అవుతున్నారు కాబట్టి, సో వాళ్ళు ఈ చోటుకి సంబంధించినటువంటి రహస్యాలు కానీ, ఈ చోటులో పనిచేస్తున్నటువంటి దేవతలకు కానీ, ఈ చోటులో ఉన్నటువంటి గ్రహ ప్రజ్ఞలకు కానీ కావాల్సినటువంటి శిక్షణ లేదా సహకారము లేదా ఏమైనా చేయడానికి వాళ్ళు చాలా సంసిద్ధులే ఉన్నారు అన్నటువంటి విషయం మనకి ఎక్స్ప్లెయిన్ చేశారు అవన్నీ. తర్వాత వచ్చినటువంటి విషయం ఏంటంటే, ఈ సెవెన్ హైరార్కీస్ వీళ్ళెవరు కూడా, వీళ్ళకి మా మనస్సు అనేటువంటిది అంటే మొత్తం మనం 9 కోశాలుగా మనం అనుకుంటే, 9 కోశాలు అంటే 3 ట్రయాంగిల్స్గా చెప్పారు మనకి, మనం ఇనిషియల్ హ్యూమన్ సోలార్లో చదువుకున్నప్పుడు. విల్లు, లవ్, అండర్స్టాండింగ్ ఫస్ట్ ట్రయాంగిల్, సెకండ్ ట్రయాంగిల్ ఆత్మబుద్ధి మనస్, థర్డ్ ట్రయాంగిల్ మెంటల్ ఆస్ట్రల్ ఫిజికల్, ఇది 9 ట్రయాంగిల్స్, 3 ట్రయాంగిల్స్గా చెప్పారు, 9 పాయింట్స్. సో ఈ హైరార్కీకి సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ ఏమిటంటే, వాళ్ళు ఫస్ట్ ట్రయాంగిల్ ఉంటూ సెకండ్ ట్రయాంగిల్ అంటే మనస్సు అనేటువంటిది వాళ్ళ దేహంగా ఉంటుంటారు. వీళ్ళు అంతకుమించి ఇంకా కింద దిగారు వాళ్ళు, ఆ కోశాల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు అన్నమాట వీళ్ళు. మనం చూస్తున్నటువంటి అంటే మనం చూస్తున్నటువంటిది అనడం కన్నా, ఈ చోట్లో పనిచేస్తున్నటువంటి దేవతలు వీళ్ళందరూ కూడా ఎక్కడికి సంబంధించిన వాళ్ళు అంటే, ఫిజికల్ ఆస్ట్రల్ మెంటల్ లెవెల్స్ లో పనిచేస్తున్నటువంటి దేవతలు వీళ్ళు. సో ఈ దేవతల కన్నా హయ్యర్ గ్రేడ్ లో ఉన్నటువంటి వాళ్ళు అన్నమాట వాళ్ళు. సో వాళ్ళ గురించి మనకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నారు. అందులో ఫస్ట్ హైరార్కీ ఏమన్నారంటే, వీళ్ళు సూర్యుడు మనం చూస్తున్నటువంటి సూర్యుడు గోళంలో ప్రజ్ఞలో పనిచేస్తున్నటువంటి వెలుగులు అనుకోండి. దేవతలు అంటే మళ్ళీ మనం కన్ఫ్యూజ్ అవుతాం. వీళ్ళని హైరార్కీస్ అందరిని కూడా మనం వెలుగులు అనేటువంటి పదం మనం వాడుకోవడం సేఫ్. సూర్య ప్రజ్ఞలో పనిచేస్తున్నటువంటి వెలుగులు వీళ్ళు.
అంటే ఆ ప్రజ్ఞ అంటుండేది ఆ స్థితికి ఎవడు వెళతాడు అంటే అనక సూర్య ప్రజ్ఞ అంటే ఏంటి, మనకి సౌరమండలంలో ఉంటున్నటువంటి వాళ్ళందరూ కూడా సౌరమండలంలో ఒక అంటే థింక్ దిస్ అండ్ సౌరమండలం యాజ్ హై స్కూల్, ఒక హై స్కూల్ అనుకోండి, సౌరమండలం హై స్కూల్లో పాస్ అయిపోయినటువంటి వాళ్ళు నెక్స్ట్ కాలేజీకి వెళ్తారు. సో సూర్యుడి యొక్క గోళం ద్వారా సూర్యుడి యొక్క ఈ స్థితికి సంబంధించిన వాళ్ళందరూ కూడా థర్డ్ ఇనిషియేషన్, థర్డ్ ఇనిషియేషన్ కి క్రాస్ అయి ఉన్నటువంటి వాళ్ళు కి కావలసినటువంటి శిక్షణ లేదా మీరు ఏదైనా అనుకోండి దానికి కావలసినటువంటి ఒక ఇది అందించేటువంటి వాళ్ళు ఈ హైరార్కీ 1 అన్నమాట వెళ్ళి, లేదా 6, బికాస్ ఫస్ట్ 5 అండ్ దిస్ ఫార్మ్స్ ది 6. సో ఇక్కడ హైరార్కీ 1 అని చెప్పి మనకు స్టార్ట్ చేస్తారు. సో హైరార్కీ 1 ఆర్ 6 అనైనా రాసుకోవచ్చు పర్వాలేదు. సో ఈ హైరార్కీ 1 అనేటువంటి వాళ్ళు ఎక్కడ ఉంటారంటే ఈ వెలుగులు సూర్యుడి యొక్క ప్రజ్ఞలో పనిచేస్తున్నటువంటి వెలుగులు వీళ్ళు. సో వీళ్ళు ప్రధానంగా అక్కడ ఉంటుంటారు. జీవుల్లో ఈ రకమైనటువంటి అంటే సృష్టి యొక్క వికాసమునకు దీనికి పనిచేస్తున్నటువంటి వెలుగులు అనమాట. అంటే సూర్యుడి యొక్క ప్రజ్ఞలో ఇంకా సూర్యుడి యొక్క గోళం ఏర్పడలేదు. సూర్యుడి యొక్క గోళం ఏర్పడందే గ్రహములు ఇవన్నీ ఏర్పడలేదు. ఇవన్నీ ఏర్పడందే ఇంకా సౌరమండలం ఇదంతా నిర్మాణం అవ్వడానికి పనిచేస్తున్నటువంటి వెలుగులు వీళ్ళు. అలా మనం దర్శించవచ్చు వెళ్ళి. సో ఆ రకంగా చెప్పారు. వీళ్ళు ఏమన్నారంటే ఎల్డర్స్ ఇన్ ఏ వాస్ట్ ఫ్యామిలీ ఆఫ్ బ్రదర్స్ అన్నారు. వీళ్ళు ఫస్ట్ ఫ్లవర్ ఆన్ ది హ్యూమన్ ప్లానెట్ అని అన్నారు వీళ్ళని. ఈ రకంగా తర్వాత వీళ్ళు ఇంకా అన్నారంటే ద సింబల్ ఆఫ్ దిస్ హైరార్కీ ఇస్ ది గోల్డెన్ లోటస్ విచ్ ఇస్ 12 పెటల్స్ ఫోల్డెడ్ దీనివల్ల హిరణ్య గర్భము అని అంటుగా అనుకోవచ్చు. ఇది ఒక పుష్పముగా చెప్పారు పద్మము. ఇది బంగారు వర్ణంతో కూడినటువంటి పద్మముగా మీరు దర్శించవచ్చు వీళ్ళని అని అన్నారు. బట్ అది తర్వాత వీళ్ళ గురించి ఇంకా అన్నారంటే ది ఫైవ్ లిబరేటెడ్ హైరార్కీస్ ఆర్ ఇన్ దర్ టోటాలిటీ ది సమ్ టోటల్ ఆఫ్ మనస్. ఇట్ ఇస్ ది హైరార్కీ విచ్ ఇస్ ది ఫిఫ్త్ ఇన్ ఆర్డర్ అండ్ విచ్ వీఆర్ టోల్డ్ ఈజ్ ఇన్ ప్రాసెస్ ఆఫ్ అచీవింగ్ ఫైనల్ లిబరేషన్ ఆర్ టేకింగ్ ఇట్స్ ఫోర్త్ ఇనిషియేషన్. దెర్ ఇస్ ఎ కార్మిక్ లింక్ బిట్వీన్ అది స్టార్ ఆఫ్ సఫరింగ్ అన్నారు దీన్ని. విచ్ ఈస్ ద కాజ్ ఆఫ్ సర్టెన్ ఫోర్త్ విచ్ ఈస్ ద కాజ్ ఆఫ్ సర్టెన్ ఫినామినా అపాన్ అవర్ ప్లానెట్ విచ్ హ్యాస్ మెరిటెడ్ అవర్ ప్లానెట్ బీయింగ్ కాల్డ్ ది స్టార్ ఆఫ్ సఫరింగ్. సో అంటే ఫోర్త్ ఇనిషియేషన్ అంటున్నది అందుకున్నటువంటి వాళ్ళు లేదా ఆ అక్కడ పనిచేస్తున్నటువంటి వెలుగులు వీళ్ళు ఏమన్నారంటే ది స్టార్ ఆఫ్ సఫరింగ్ అన్నారు. అంటే ఈ సౌరమండలం ఈ గ్రాములు వీటిలో వీళ్ళకి కావాల్సినటువంటి శిక్షణ అంతా ఇచ్చి వీళ్ళు హయ్యర్ దానికి ఎలివేట్ అవ్వడానికి హయ్యర్ అన్నటువంటిది ఇచ్చేటువంటి వాళ్ళు అనమాట వీళ్ళు. సో దానికి ఇంకొక పేరు ఏమన్నారంటే స్టార్ ఆఫ్ సఫరింగ్ అని అన్నారు. దెర్ ఇస్ ఎ కార్మిక్ లింక్ బిట్వీన్ ది యానిమల్ కింగ్డమ్ అండ్ ద ఫిఫ్త్ క్రియేటివ్ హైరార్కీ ఆఫ్ ది ఎర్లియర్ సిస్టమ్ విచ్ మేక్స్ ఇట్ సెల్ఫ్ ఫెల్ట్ ఇన్ మ్యాన్ ఇన్ ది నెసరీ ప్రిసిఫిక్షన్ ఆఫ్ ది యానిమల్ ఫిజికల్ నేచర్. అది కూడా మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. ఏమని చెప్పారంటే ఫిఫ్త్ హైరార్కీకిను యానిమల్ కింగ్డమ్ కి లేదా యానిమల్ నేచర్ ఆఫ్ మ్యాన్ కి దెర్ ఇస్ లింక్ అప్ అన్నారు. అంటే పైనుంచి కౌంట్ చేసుకుంటుంటే యానిమల్ అనుకుంటే ఫిఫ్త్ కింగ్డమ్ గా మనం చెప్పుకుంటాం కాబట్టి ఫోర్త్ ఇస్ మ్యాన్ ఫిఫ్త్ యానిమల్ పైనుంచి కౌంట్ చేసుకుంటూ వస్తాం. సో అందు గురించి ఈ యానిమల్ నేచర్ ఆఫ్ మ్యాన్ నుంచి మ్యాన్ ని ఒక దేవా కింగ్డమ్ లోకి ఎలివేట్ చేయడానికి పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఎవరికంటే ఫిఫ్త్ క్రియేటివ్ హైరార్కీ. ఒక్కొక్క హైరార్కీ ఒక్కొక్క పని చేస్తున్నారు. సో ఇందాక చెప్పినటువంటి 5లో ఫిఫ్త్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ రకంగా పనిచేస్తున్నారు. సో వాళ్ళు మ్యాన్ యొక్క యానిమల్ నేచర్ లేదా చోట్ల ఉన్నటువంటి యానిమల్ కింగ్డమ్ కి లింకప్ గా పనిచేస్తున్నటువంటి వెలుగులు. దాని నుంచి వాళ్ళని హయ్యర్ థింక్ కి వాళ్ళకి అందించేసేయడం అంటే వాళ్ళ యొక్క ప్రధానటువంటి కార్యక్రమం. సో వాళ్ళని ఏమన్నారంటే లా ఆఫ్ అట్రాక్షన్ లా ఆఫ్ బెండర్స్ అని కూడా చెప్పారు మనకి. తర్వాత దిస్ ఫస్ట్ హైరార్కీ హ్యాస్ ఫర్ ఇట్స్ టైప్ ఆఫ్ ఎనర్జీ ది ఫస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ ది సిక్స్త్ టైప్ ఆఫ్ కాస్మిక్ ఎలక్ట్రిసిటీ. ది సిక్స్త్ టైప్ ఆఫ్ కాస్మిక్ ఎలక్ట్రిసిటీ చోట్ల ఎలక్ట్రిసిటీ అంటే ఏమంటే ప్రాణశక్తి. ఈ ప్రాణశక్తిగా చోట్ల పనిచేస్తున్నటువంటి అంటే చోట్ల అంటే
సౌరమండల నిర్మాణం మనకు కావాల్సినటువంటి ప్రాణశక్తి అనేటువంటిది అందిస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అంటే ది ఫస్ట్ హైరార్కీ, జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. అంటే బ్రహ్మ అనేటువంటి కార్యక్రమం మనం ఏదైతే చెప్తాం, సృష్టి నిర్మాణకర్త బ్రహ్మ అని అంటాం చూసారా, ఆ బ్రహ్మదేవుడు ఏం చేస్తున్నాడు అంటే అనక చోటులో ఈ ప్రాణశక్తి అనేటువంటి దాని నుంచి మనం చూస్తున్నటువంటి భౌతికమైనటువంటి సృష్టిని తీసుకొస్తున్నాడు. దానికి కావా అంటే అక్కడ పనిచేస్తున్నటువంటి వెలుగులు ఎవరిటా అంటే వీళ్ళు ఫస్ట్ హైరార్కీ. సో వీళ్ళు ఏమన్నారంటే కాస్మిక్ ఎలక్ట్రిసిటీ అన్నారు, విచ్ వేర్స్ స్పిరిచువల్ పవర్స్ స్పెషల్ పవర్ దేర్ ఫార్ ఇన్ కంజంక్షన్ విత్ ద లా ఆఫ్ విత్ ద లోయెస్ట్ ఫైర్ ఆర్ ఫైర్ బై ఫ్రిక్షన్. సో దీన్ని ఏమన్నారు ఫైర్ బై ఫ్రిక్షన్ అని కూడా చెప్పారు మనం. సో ఎలక్ట్రిక్ ఫైర్, సోలార్ ఫైర్, ఫైర్ బై ఫ్రిక్షన్, ఫైర్ బై ఫ్రిక్షన్ ఈజ్ నథింగ్ బట్ ది యాక్టివ్ ఇంటెలిజెన్స్ ఆర్ ది బ్రహ్మ ఆస్పెక్ట్, అదే ఇక్కడ చెప్తున్నారు. సో చోట్ల ఏంటంటే అంటే కాస్మిక్ ఫిజికల్ ప్లేన్ అని అర్థం. కాస్మిక్ ఫిజికల్ ప్లేన్ ఈజ్ డివైడెడ్ ఇన్ టు 4 and 3. 4 ఆర్ నథింగ్ బట్ ది ఇథరిక్, దట్ ఈస్ మీన్స్ ది ప్రాణ, అండ్ ది లోవర్ 3 ఆర్ ఫిజికల్ ఆస్ట్రల్ మెంటల్ ప్లేన్స్ ఆఫ్ ది సోలార్ సిస్టమ్. సో ఈ సౌరమండలంలో ఉన్నటువంటి ప్రాణశక్తి నుంచి ఈ భౌతికమైనటువంటి మనం చూస్తున్నటువంటి సృష్టి యొక్క ఆవిర్భావం అంటే జరుగుతుంట దానికి పని చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరు అంటే ఫస్ట్ హైరార్కీ. దీన్ని నిర్మించిన తర్వాత ఇందులో అంటే దీని నిర్మాణం అంటే దీనిలో దేవతల్ని దింపుతారు వాళ్ళు. ఈ దేవతలు అనేటువంటి వాళ్ళు మనకి సృష్టి అంతా కట్టి ఇస్తున్నారు. సో దేవతల కన్నా పైన ఉన్నటువంటి వాళ్ళు అన్నమాట వీళ్ళు. అందుగురించి వీళ్ళని ఎక్కడా కూడా మనకి పిక్చర్లో మనకు రాదు. సో దేవతలు వీళ్ళు ఒకటని మాత్రం అనుకోకండి, వీళ్ళని వెలుగులు అని రాసుకోండి, వాళ్ళని దేవతలు అని రాసుకుందాం వాళ్ళు వేరుగా. సో ఎలక్ట్రిక్ ఫైర్ అనేది ఇన్ కంజంక్షన్ విత్ ద లోయెస్ట్ ఫైర్ బై ఫ్రిక్షన్ యాజ్ ఇట్ మేక్స్ ఇట్ సెల్ఫ్ ఫెల్ట్ ఆన్ ది సిక్స్త్ ప్లేన్. దీస్ లైవ్స్ ఆర్ కాల్డ్ ది బర్నింగ్ సన్స్ ఆఫ్ డిజైర్ అండ్ వర్ ద సన్స్ ఆఫ్ నెసిటీ. ఇట్ ఇస్ సెడ్ ఆఫ్ దెమ్ ఇన్ ద ఓల్డ్ కామెంటరీ, దే బర్న్ టు నో, దే రష్ ఇన్ టు ద స్పియర్స్, దే ఆర్ ద లాంగింగ్ ఆఫ్ ద ఫాదర్ ఫర్ ది మదర్, హెన్స్ డూ దే సఫర్ బర్న్ అండ్ లాంగ్ త్రూ ద సిక్స్త్ స్పియర్ ఆఫ్ సన్స్. దే బర్న్ త్రూ ద లాంగ్ సిక్స్త్ స్పియర్ ఆఫ్ సన్స్, దే ఆర్ ది సన్స్ ఫర్ ది ఫాదర్ టు ది మదర్. ఫాదర్ నుంచి మదర్ ఆస్పెక్ట్ని రీచ్ అవ్వడంలో పనిచేస్తున్నటువంటి వెలుగులు. సో వీళ్ళు ఏమిటి, వీళ్ళ యొక్క కార్యక్రమం అంటే ఫాదర్ యొక్క ప్రజ్ఞ భౌతికత్వం అంటే మదర్ యొక్క ఆస్పెక్ట్కి కొనిరాబడుతూ అన్నటువంటి వెలుగులు వీళ్ళు. ఆ విషయం ఇక్కడ చెప్తున్నారు. అది ఫస్ట్ హైరార్కీ అంటే. తర్వాత హైరార్కీ టూ. సో దీన్ని బట్టి మనం అవగాహన చేసుకోవాల్సిన విషయం ఇంకొకటి ఏమిటంటే, వీళ్ళు సాధన చేసుకుంటూ ఉన్నటువంటి వాళ్ళు సౌరమండలంలో అంటే మన భూమి మీద మనం సాధన చేసుకుంటూ ఉన్నప్పుడు ఒక లెవెల్ ఆఫ్ సాధన అంటున్నది, లేదా ఒక లెవెల్ ఆఫ్ దీనిలో ఉన్నటువంటి వాడికి వీడికి ఏదో దేవతలు గురువులు ఇవన్నీ అయిపోతాయి. ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ అంటే ఫిజికల్ ఆస్ట్రల్ మెంటల్ వీటిలో పనిచేస్తున్నటువంటి దేవతలు వాళ్ళని అమ్మవారి స్వరూపాలు కానీ ఏవో పెట్టుకుంటుంటాం మనం. ఇదంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ వీటి పైన ఉన్నటువంటి ప్రాణశక్తి. సో చోట్ల పనిచేస్తున్నటువంటి ప్రాణశక్తిగా వ్యక్తం అవుతున్నటువంటి వెలుగులు లేదా అమ్మవారు అని కూడా అనుకోవచ్చు మీరు. అక్కడ ఉన్నటువంటి వెలుగులు ఎవరంటే ఈ హైరార్కీ వాళ్ళు. సో వాళ్ళని వీళ్ళు ధ్యానం చేయడం అంటుంది జరుగుతుంది ప్రధానంగా. అప్పుడు ఎప్పుడైతే వాళ్ళని వీళ్ళు ధ్యానం చేస్తారో నెక్స్ట్ వీళ్ళు వెళ్ళేటువంటి స్థితి ఏంటంటే ఈ సౌరమండలం నిర్మాణమునకు మూలంగా ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళు అయిపోయారు. నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ ఏమని చెప్తున్నారంటే హైరార్కీ టూ అని చెప్తున్నారు. ఈ హైరార్కీ టూలో ప్రధానంగా పనిచేస్తున్న వాళ్ళు ఎవరు అంటే ది బేర్ అన్నారు, సప్తర్షులు. ఈ సప్తర్షి మండలంలో ఉన్నటువంటి ప్రజ్ఞలు ఎవరైతే ఉన్నారో వెలుగులు, వాళ్ళు హైరార్కీ టూగా చెప్పట్టారు. వీళ్ళు మనలో 7 ప్రిన్సిపల్డ్గా పనిచేస్తున్నారు, 7గా ఉంటున్నారు వాళ్ళు మనలోను చోట్లోను. ఈ 7 ఆస్పెక్ట్స్ ఆఫ్ ది ఫైర్గా వాళ్ళని చెప్పారు, వాళ్ళని సెప్టనరీ అన్నట్టుగా వాళ్ళు పనిచేస్తున్నారు వీళ్ళు. వీళ్ళు మనలో ఈ సప్తర్షి మండలంలో ఉన్నటువంటి వాళ్ళు మనలో ఎక్కడుంటారంటే మన యొక్క ఈ నెక్ దగ్గర ఉన్నటువంటి 7 స్విచెస్ అని చెప్పి మనకి స్పిరిచువల్ ఆస్ట్రాలజీలో రాస్తారు.
దెర్ ఆర్ సెవెన్ స్విచెస్ ఇన్ ది హాస్పిటల్ ఏరియా. సో ఆ సెవెన్ స్విచెస్ గా ఉంటున్నటువంటి వాళ్ళు అన్నారు. అంటే ఈ సాధన అంతా కూడా మనం ఎసాట్రిక్ సైకాలజీ ఫినిష్ చేసేసుకున్నాం అంటే ఏమిటి అర్థం అంటే ప్రజ్ఞలుగా అయిపోయిన ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి విషయం. అంతకన్నా కింద ఉన్నటువంటి వాళ్ళకి ఇప్పుడు చెప్పుకునేటువంటి దానికి ఏం సంబంధం ఉండదు. అంటే ఇది వాళ్ళకి తెలియబడ్డం చెప్తే ప్రజ్ఞ అన్నటువంటి స్థితి అన్నటువంటి దానిలోకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ హయ్యర్ లెవెల్స్ లో ఇచ్చేటువంటి టీచర్స్ వీళ్ళందరూ కూడా. అందులో హైరార్కీ టూ లో ఏమని చెప్తున్నారు అంటే వీళ్ళని మొనాడ్ అన్నటువంటిది మనం ఆల్రెడీ విన్నటువంటి పదమే. సో మొనాడ్ అన్నటువంటిది ఏర్పడడానికి పైన ఉన్నటువంటి స్థితికి సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళు. కొంచెం జాగ్రత్తగా అవగాహన చేసుకోండి విషయాన్ని. సో మొనాడ్ అంటే ఏమిటి, మనం చోట్ల ఆడిమండి అన్నారు, ఆడిమండి తర్వాత ఉన్నటువంటి మొనాడ్. సో ఇందాక చెప్పినది ఏంటి, సన్ ఆఫ్ సన్ ఆర్ సోల్ ఆఫ్ సన్ ఇందాక ఫస్ట్ హైరార్కీ. నెక్స్ట్ ఇప్పుడు చెప్తున్నది ఏమిటి, ఆడిమండి దాని తర్వాత ఉన్నది మొనాడ్. సో మొనాడ్ యొక్క దిగి రావడానికి ప్రోటోటైప్ అన్నది హైరార్కీ టూ ఇస్ ద ప్రోటోటైప్ ఆఫ్ ది మొనాడ్ అని అన్నారు. ఇట్ ఈస్ ద మొనాడ్ ఆఫ్ ది మొనాడ్స్ అన్నట్టుగా మీరు అనుకోవచ్చు. సో మొనాడ్ ఎక్కడి నుంచి దిగి వస్తుందో దాంట్లో పనిచేస్తున్నటువంటి వెలుగులు వీళ్ళు. సో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అంటే ఏంటి, వీళ్ళు సెవెన్ గా ఆస్పెక్ట్ సెవెన్ ఆస్పెక్ట్ గాను చోట్ల ఉన్నటువంటి సప్తఋషులు వీళ్ళందరూ కూడా హైరార్కీ టూగా వీళ్ళని మనకి చెప్తున్నారు వీళ్ళని. తర్వాత ఇంకా ఉంటున్నారంటే వీళ్ళని, దిస్ హైరార్కీ విచ్ ఇస్ లిటరల్లీ ద సెవెంత్ ఈస్ ది ఇన్ఫ్లెక్స్ ఇన్ టు అవర్ సిస్టమ్ ఆఫ్ దోస్ లైఫ్స్ హూ ఇన్ ద ఫస్ట్ సోలాస్ట్రమ్ రిమైన్ ఆన్ దేర్ ఓన్ ప్లేన్. వీళ్ళు దిస్ ఫార్మ్స్ ది సెవెంత్ సెవెంత్ హైరార్కీ అని కూడా అంటారు, దీన్ని సెకండ్ హైరార్కీ అని కూడా అంటారు. కొంచెం కన్ఫ్యూజ్ అవ్వకండి, 5+2 అని రాసుకున్నప్పుడు మీరు సెవెంత్ హైరార్కీ అన్నాం, ఓన్లీ 2గా రాసుకున్నప్పుడు సెకండ్ హైరార్కీ కింద రాసుకోండి. సో సెవెంత్ కాబట్టి వీళ్ళు క్రితం సోలార్ సిస్టంలో వీళ్ళు స్టూడెంట్స్గా అయ్యి 10th క్లాస్ పాస్ అయిపోయినటువంటి వాళ్ళు, ఇప్పుడు ఈ సోలార్ సిస్టంలో వీళ్ళు టీచర్స్గా వచ్చి ఈ సోలార్ సిస్టంలో పనిచేస్తున్నటువంటి వాళ్ళు అనమాట వీళ్ళు. వీళ్ళని సెకండ్ హైరార్కీ అని అన్నారు వీళ్ళు. సో వీళ్ళు దే ఆర్ రిమైన్డ్ అని అన్నారు. అంటే ఏంటి, అక్కడ ఏదైతే వాళ్ళు సాధించుకున్నారో ఏదైతే స్థితిలో వాళ్ళు పొందారో అది జీవులకు అందించడానికి ఈ సోలార్ సిస్టంలో వీళ్ళు వెలుగులుగా వీళ్ళు పనిచేస్తున్నారు వీళ్ళు. అందుకని దే ఆర్ రిమైన్డ్ అన్నారు. బీయింగ్ టూ సిన్లెస్ అండ్ ఫుల్లీ టు ఫైండ్ ఆపర్చునిటీ ఇన్ దట్ వెరీ మెటీరియల్ అండ్ ఇంటలెక్చువల్ ఎవల్యూషన్ దే ఆర్ టూ సిన్లెస్ అంటే వాళ్ళు అంటే పూర్వ కర్మ పాపం ఇలాంటివి చేస్తే వాళ్ళు రావడం అంటున్నది కాదు, వాళ్ళు వెలుగులు, వాళ్ళు వెలుగు అనేటువంటిది పంచడమే వాళ్ళ యొక్క కార్యక్రమం. అంటే దానికి ఏదో జీతంకి పనిచేస్తున్నటువంటి లాంటి వాళ్ళు కాదండి వీళ్ళు అని చెప్తున్నారు. సో దే ఆర్ టూ సిన్లెస్ అన్నారు. దాని ప్రతి పదాన్ని బాగా మనం ఇచ్చేసుకుంటూ మనం చదువుకోవాల్సినటువంటి గ్రంథాలు ఇవి. దే ఆర్ బీయింగ్ టూ సిన్లెస్ అండ్ హోలీ టు ఫైండ్ ఆపర్చునిటీ ఇన్ దట్ వెరీ మెటీరియల్ అండ్ ఇంటలెక్చువల్ ఎవల్యూషన్ మెటీరియల్ అండ్ ఇంటలెక్చువల్ ఎవల్యూషన్కి పనిచేస్తున్నటువంటి వెలుగులు వీళ్ళు. అంటే దే ఆర్ టూ సిన్లెస్ అండ్ హోలీ టు ఫైండ్ ఆపర్చునిటీ అంట. అంటే మళ్ళా స్వలాశ్రం వచ్చి ఇక్కడ పనిచేయడానికి ఏంటిటా వీళ్ళ కార్యక్రమం అంటే దే ఆర్ వెరీ బ్లెస్డ్ టు సర్వ్ ది సోలార్ సిస్టమ్ అని అనుకోవాలి. టు సర్వ్ ది హ్యుమానిటీ అని రాసుకోకండి, టు సర్వ్ ది సోలార్ సిస్టమ్. అంటే ఈ దేవతలు వీళ్ళందరికీ గైడెన్స్ అంటే ఇవ్వడం అంటే వాళ్ళు అది చేయడం వాళ్ళు ఎంతో సంతోషంగాను ఎంతో ఆపర్చునిటీగా ఫీల్ అవుతున్నటువంటి వాళ్ళు అనమాట వీళ్ళందరూ. అంటే కొందరు క్రితం సోలార్ సిస్టంలో వాళ్ళు పరిపూర్ణంగా ఎవాల్వ్ అవ్వకపోవడం చేత ఈ సోలార్ సిస్టంలో వాళ్ళు పరిపూర్ణంగా ఎవాల్వ్ అవ్వడం అంతటి కార్యక్రమంగా ఉండేటువంటి వాళ్ళు వాళ్ళు వేరు. వీళ్ళు ఏమిటి, వీళ్ళు అక్కడ పరిపూర్ణత సాధించేసి ఈ సోలార్ సిస్టంలో ఉన్నటువంటి వాళ్ళుగా ఉన్నటువంటి దేవతలకి వీళ్ళు సరైనటువంటి గైడెన్స్ ఇవ్వడం అంటే కార్యక్రమంగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు సెకండ్ హైరార్కీ. తర్వాత వీళ్ళ గురించి ఏమన్నారంటే, ఇంకా ఈవెన్ ఇన్ దిస్ దే విల్ ఫైండ్ ఇట్ ఇంపాసిబుల్ టు డూ మోర్ దాన్ ఇన్ఫ్లుయెన్స్ ది ఇన్కార్నేటింగ్ జీవాస్. సో దే విల్ జస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్కార్నేటింగ్ జీవాస్ అంటే జీవులలో పనిచేస్తున్నటువంటి, అంటే ఉదాహరణకు వీడు కన్ను ఉంది, కన్నులో దేవత అంటున్నది ఒకటి పనిచేస్తుంది కదండి, లేదా చెవులు ఉన్నాయి, చెవుల్లో దేవతలు పనిచేస్తున్నారు కదా. వీళ్ళలో వీళ్ళు అంటే ఉదాహరణకు వీడు ఏదో శబ్దం ఏదో వింటున్నాడు, ఏదో మ్యూజిక్,
ఆ మ్యూజిక్ నిజానికి వాడికి హాని కరం, కానీ వాడు వినేస్తున్నాడు. అందులో ఉన్నటువంటి దేవత వీడు వింటూ ఉంటే అది ఇన్వాల్వ్ అవుదు ఆ దేవత. చెవు అన్నటువంటి పరికరం ఉదాహరణకు బండి అన్నటువంటి తయారు చేసేసి ఆ కంపెనీ వాళ్ళు బండి వీడి చేతికి ఇచ్చారు. చేతికి ఇచ్చేసిన తర్వాత వీడు ఫాస్ట్గా వెళతాడా, వీడు జాగ్రత్తగా తుడుచుకుంటూ రోజు వాడుకుంటాడా ఏమిటి అన్నటువంటిది వీడి ఇష్టం. డబ్బులు ఇచ్చాడు అయిపోయింది వీడు తెచ్చేసుకున్నాడు. ఇక్కడైనా ఇక్కడ డబ్బులు ఇవ్వకుండానే వాళ్ళు మనకి ఇచ్చారు దేహం అన్నటువంటిది. సో దేహం అన్నటువంటి తీసుకున్న తర్వాత అందులో ఉన్నటువంటి దేవతలు ఏంటంటే వీడు చెప్పినట్టుగా వింటూ పనిచేయడం వాడి యొక్క కార్యక్రమంగా ఉండిపోతాం. అయితే ఈ హైరారికీ అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వీళ్ళు వీళ్ళలో ఉన్నటువంటి ఇన్కార్నేటింగ్ జీవాస్, అంటే వీళ్ళలో ఉన్నటువంటి ఆ దేవతలుగా ఉంటున్నటువంటి వాళ్ళలో వీళ్ళు ఒక హయ్యర్ థింగ్ అంటున్నది అందించడానికి పనిచేస్తున్నటువంటి. అంటే వీడు చెవి అలా వింటున్నాడు అనుకో శబ్దం, లేదా కళ్ళతో అలా చూసేస్తున్నాడు అనుకోండి ఏవో పడితే అవి. సో వీడి కళ్ళలో ఉన్నటువంటి దేవతలు వీడికి గైడెన్స్ ఇవ్వాలి, ఏమని ఇలాంటివి చూడొద్దు అంటుంటుంది. సో అలాంటివి మేలుకొల్పింపబడ్డం దేవతల్లో అంటే కార్యక్రమం ప్రధానంగా పనిచేస్తుంటున్న హైరార్కీ టూ ఇది. సో వాళ్ళు అందుగురించి ఏమన్నారు ఇన్కార్నేటింగ్ జీవాస్ అన్నారు. విల్ ఫైండ్ ఇట్ ఇంపాసిబుల్ టు డూ మోర్ దాన్ ఇన్ఫ్లుయెన్స్ ద ఇన్కార్నేటింగ్ జీవాస్ ఇంపార్టింగ్ టు దెమ్ ఎబిలిటీ టు రియలైజ్ ద నేచర్ ఆఫ్ గ్రూప్ కాన్షియస్నెస్. ఏదైతే చేయకూడదో అది వాళ్ళకి వాళ్ళు రియలైజ్ అయ్యేట్టుగా మనం చాలా ఫోన్ సెల్ ఫోన్ ఎక్కువ చూసేస్తున్నామే, మనం ఇది మానేస్తే బాగుండు, ఏదో చక్కగా మంచి ఏదో గుళ్ళో ఈరోజు ఏదో భజన కార్యక్రమం ఉందట దానికి వెళదాం, లేదా ఒక 10 మందికి ఒక మంచి పని చేద్దాం అంటున్నది వాడి కళ్ళకి వాడికి తెలిసేట్టుగా వాడి మనసుకి వాడికి తెలిసే అంటే మనస్సు ద్వారా ఇవన్నీ జరుగుతుండేటువంటి ప్రక్రియలు. సో మనస్సు ద్వారా పనిచేస్తుంటే దేవతలకి వీళ్ళు ఆ వాళ్ళు ఉండేటువంటి దాని నుంచి ఒక హయ్యర్ థింగ్ అంటున్నది ఆ దేవతలకి పనిచేస్తూ ఆ దేవతల్లో ఉన్నటువంటి ఇంటెలిజెన్సెస్కి వీళ్ళు మేలుకొల్పింపబడ్డ అంటే కార్యక్రమంగా ఉంటున్నటువంటి వాళ్ళ హైరార్కీ. ఆ దేవతే అనుకోండి వీడు ఏది పడితే అది చూస్తూ అలా ఉండిపోతారు అంతే. కానీ ఆ దేవతలు అలా ఉండిపోతే ఉపయోగం అంటే ఆ దేవతలకు ఎలివేషన్ వస్తుంది కానీ జీవుడికి ఎలివేషన్ రాదు. ఇక్కడ జీవుడికి కూడా ఎలివేషన్ రావాలి, దేవతలు దానికేమీ సహాయం చేయలేదు. దేవతలు పోలీసులు ఉన్నారు, వీళ్ళు ఇంట్లో తలుపులు వేసుకుని వీళ్ళు ఏం చేయాలి, రోడ్డు మీద వాళ్ళ కళ్ళు ఎదురుకుండా ఏమైనా చేస్తే వాళ్ళ పోలీసులు వాళ్ళకి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం వాళ్ళు పనిచేస్తుంటారు అంతే. బియాండ్ దట్ దే విల్ నాట్ ఇన్వాల్వ్. కానీ ఈ ఇంకా ఈ హైరార్కీ ఏం చేస్తారంటే ఆ పోలీసులకి వాళ్ళని మీరు ఏమి చేయొద్దు, కానీ మిమ్మల్ని చూస్తే వాళ్ళు ఉండవలసినటువంటి విధానం నుంచి వాళ్ళు మారాలి, ఆ రకంగా మీరు ఉండండి అంతే చాలు. మీరేం చేయదు, మీరు వాళ్ళని కర్రతో కొట్టద్దు లేదా పిస్తాల్ పెట్టి కాల్ చేస్తామని చెప్పకండి, ఏం చెప్పకండి. మిమ్మల్ని చూస్తేనే మీరు అక్కడ ఉంటూ ఉండేటువంటి విధానంలోనే ఏ విధంగా ఉండాలంటే జీవులు వాళ్ళకు వాళ్ళుగా వాళ్ళు మారాలి, అలా మీరు ఉంటూ ఉండండి అన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేటువంటి వాళ్ళు అన్నమాట హైరార్కీ టూ. సో ఆ రకంగా వీళ్ళు ఇన్కార్నేటింగ్ జీవాస్ అన్నారు. వీళ్ళ జీవుల్లో ఇన్కార్నేటింగ్ జీవుల్లో వాళ్ళు పనిచేస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళు. ద క్వాలిటీ ఆఫ్ ది 7 హెవెన్లీ మెన్ బట్ నాట్ బీయింగ్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ క్వాలిటీ ఆఫ్ ది 7 హెవెన్లీ మెన్ ఎవరైతే ఉన్నారో, ఇది 7 గ్రామంలో పనిచేస్తున్నటువంటి క్వాలిటీ ఆస్పెక్ట్స్ హెవెన్లీ మెన్ వాళ్ళు ఉండేటువంటి దేవతల యొక్క దీనికి కావాల్సినటువంటి గైడెన్స్ ఇన్స్ట్రక్షన్స్ టీచర్స్ ఎవరంటే హైరార్కీ. సమ్ క్లోజ్ టు దిస్ మిస్టరీ విల్ కమ్ ఇఫ్ ద స్టూడెంట్ కేర్ఫుల్లీ లెర్న్స్ ఇన్ మైండ్ దట్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్ అండ్ అవర్ 7 ప్లాన్ అండ్ అవర్ 7 ప్లేన్స్ వీ హ్యావ్ ఓన్లీ ఇన్ ఫిజికల్ బాడీ ఆఫ్ ది లోగస్ అండ్ ద ఫిజికల్ బాడీ ఇస్ ద లిమిటేషన్ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్ ఆఫ్ హిస్ త్రీ ఫోల్డ్ నేచర్ ద ఫస్ట్ హైరార్కీ మైట్ బి వ్యూడ్ యాజ్ ఎండెవరింగ్ టు ఎక్స్ప్రెస్ ద మెంటల్ వైబ్రేషన్ ఆఫ్ ది సిమిలర్ లోగస్ అండ్ ది సెకండ్ ఇస్ ఎమోషనల్ ఆర్ కాస్మిక్ ఆస్ట్రల్ నేచర్. సో మనం ఇందాక చదువుకున్నటువంటి ఫస్ట్ హైరార్కీ ఏమిటంటే 2 ఫంక్షన్స్, ఒకటి మెంటల్ ఒకటి ఆస్ట్రల్. సో చోట్ల మెంటల్ ప్లేన్లో పనిచేస్తున్నటువంటి దేవతలు, చోట్ల ఆస్ట్రల్ ప్లేన్లో పనిచేస్తున్నటువంటి దేవతలు, వీళ్ళని అప్లిఫ్ట్ చేయడం లేదా వీళ్ళ ద్వారా ఇందాక చెప్పుకున్నటువంటి దానిగా పనిచేస్తున్నటువంటి హైరార్కీ 1. సెకండ్ హైరార్కీ ఏమిటంటే ఇప్పుడు చెప్తున్నటువంటి సెకండ్ హైరార్కీ హ్యాస్ ఫర్ ఇట్స్ టైప్ ఆఫ్ ఫోర్స్ ది సెకండ్ ఆస్పెక్ట్ ఆఫ్ ది 7th టైప్ ఆఫ్ ఫోర్స్ ఫ్రమ్ అవుట్ ఆఫ్ ది మెనీ సమ్ ఐడియా ఆఫ్ ది రిలేటివ్ పాయింట్ ఇన్ ఎవల్యూషన్ ఆఫ్ సోలార్ లోగస్ మే బి గెయిన్ బై స్టడీ ఆఫ్ ది వేరింగ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఫోర్స్
which he is demonstrating in this particular incarnation. Varying types of forces. సో ఈ భౌతికమైనటువంటి లోకాల్లో ఎన్నో రకాలైనటువంటి ఎనర్జీస్ అంటే పనిచేస్తున్నాయి, ఫోర్సెస్ అన్నారు. సో ఈ ఫోర్సెస్ ఇందాక చెప్పింది మెంటల్ అండ్ ఆస్ట్రల్ అయిపోయింది. సో ద థర్డ్ దట్ ఈస్ ద సెవెన్ దట్ ఈస్ ద ఈథరిక్ ప్లేన్ లో పనిచేస్తున్నటువంటి హైరార్కీ అంటువంటి వాళ్ళని వెళ్ళి సెవెంత్ గా చెప్పారు మాట. అదే పాయింట్ చెప్పారు. ఫస్ట్ హైరార్కీ మెంటల్ అండ్ ఆస్ట్రల్ ప్లేన్స్ లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు, సెకండ్ హైరార్కీ ఫిజికల్ ప్లేన్ లో పనిచేస్తున్నటువంటి వాళ్ళుగా మీరు తెలుసుకోవచ్చు. వెళ్ళి ఇట్ ఈస్ దిస్ ఎనర్జీ విచ్ డ్రైవ్స్ ద మొనాడ్స్ త్రూ ఇంటూ ఫిజికల్ ఇన్కార్నేషన్ ఫర్ ఇట్ మేక్స్ ఇట్ సెల్ఫ్ ఫెల్డ్ ఆన్ ది సెవెంత్ ప్లేన్ మేక్ ఇట్ సెల్ఫ్ ఫెల్డ్ ఆన్ ది సెవెంత్ ప్లేన్. సో మళ్ళా దయచేసి చెప్పబడుతున్నటువంటి విషయం ఏంటంటే ఇదంతా కూడా సోలార్ సిస్టమ్కి సంబంధించినటువంటి సెవెన్ ప్లేన్స్, నాట్ రిలేటెడ్ టు హ్యూమన్ నేచర్. అంటే మన యొక్క ఫిజికల్ ఇదంతా కూడా సోలార్ సిస్టంలో ఉండే సెవెన్ ప్లేన్స్ మనలో ఉన్నాయి. సో ఈ సెవెన్ ప్లేన్స్లో ఉన్నటువంటి ఇవన్నీ కూడా కాస్మిక్ ఫిజికల్ ప్లేన్లో ఉండేటువంటివి. సో కాస్మిక్ ఫిజికల్ ప్లేన్లో ఉండే ఇతర ప్లేన్ నుంచి సౌరమండలం అన్నటువంటి రూపం కట్టుకోబడింది. సో దానికి పనిచేస్తున్నటువంటి వాళ్ళు అందుకు నుంచి దీన్ని సెవెంత్ ప్లేన్ అన్నారు, సెవెంత్ ఆర్ సెకండ్ హైరార్కీ అని చెప్తున్నారు ఆ విషయం. తర్వాత ఇంకొక విషయం ఏమంటున్నారంటే ద ఎనర్జీస్ విచ్ ఆర్ ఫంక్షనింగ్ ఆర్ దోస్ విచ్ ద లోగోస్ హ్యాస్ అన్ఫోల్డెడ్. ఈ ఎనర్జీస్ ఏవైతే పనిచేస్తున్నాయో చోట్ల ఇవన్నీ కూడా లోగోస్ అన్ఫోల్డ్ అయినటువంటిది. అంటే ఉదాహరణకి లోగోస్ థర్డ్ క్లాస్ దాకా వెళితే ఆ ఎనర్జీస్ని మనం దర్శించగలుగుతున్నాం. లోగోస్ ఫిఫ్త్ క్లాస్కి వెళ్ళాయనుకోండి అప్పుడు భూమి మీద ఉన్నటువంటి మానవ జాతి దర్శించేటువంటి ఎనర్జీస్ ఇంకా హయ్యర్గా ఉంటాయి. అంతే కదా, లోగోస్ సెవెంత్ క్లాస్కి వెళ్ళాయనుకోండి ఊరికనే ఎగ్జాంపుల్, అప్పుడు వీళ్ళు హ్యాండిల్ చేసేటువంటి ఎనర్జీస్ చాలా ఎక్కువ. అంటే అప్పుడు ఇప్పుడు ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్ళాలంటే వెహికల్ అవసరం లేదు, మనకి కార్లు ఏం అవసరం లేదు, మన మనసులో ఈ ఒక కంప్యూటర్ లాంటిది ఉందండి, ఆ కంప్యూటర్లో నువ్వు ఇన్స్ట్రక్షన్ రెండు పాసం చేసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి వాడు అమెరికాకి ఒక గంటలోనో ఒక నిమిషంలోనో వాడు వెళ్ళిపోగలడు. దట్ ఈస్ ది ఎనర్జీస్ వీడు ఎంతగా చోట్ల ఉన్నటువంటి ఎనర్జీస్ కూడా అన్ఫోల్డ్ అవుతాడో అంతగా భూమి మీద ఉన్నటువంటి వాళ్ళు ఆ ప్లేన్స్లో వీళ్ళు ఎలివేట్ అవుతుంటారు. సో ఇట్ దిస్ ఆల్ డిపెండ్స్ ఆన్ ది హెవెన్లీ మెన్ హూ అన్ఫోల్డెడ్ ఇన్ టు ది ఎనర్జీస్ ఆర్ ది ఫోర్సెస్, మెయిన్లీ ఫోర్సెస్ నాట్ ఎనర్జీస్. సో ఫోర్సెస్లో ఎంతగా వీళ్ళు అన్ఫోల్డ్ అవుతుంటే అంతగా భూమి మీద ఉన్నటువంటి మానవ జాతి ఎలివేట్ అవుతూ ఉంటుంది. ఫర్ ఇట్ మేక్స్ ఇట్ సెల్ఫ్ ఫెల్ట్ ఆన్ ది సెవెంత్ ప్లేన్ ద ఎనర్జీస్ విచ్ ఆర్ ఫంక్షనింగ్ ఆర్ దోస్ విచ్ ద లోగోస్ హ్యాస్ అన్ఫోల్డెడ్ అండ్ ఆర్ ద గెయిన్ ఆఫ్ ప్రీవియస్ ఇన్కార్నేషన్ గ్యాప్స్ నెసరీ అకర్ అండ్ సర్టెన్ టైప్స్ ఆఫ్ ఫోర్స్ ఆర్ లాకింగ్ బికాస్ హీ హ్యాస్ యాసెడ్ మచ్ కాస్మికలీ టు గెయిన్. ఎందుకు ఇంకా కొన్ని ఎనర్జీస్ అన్ఫోల్డ్ అవ్వలేదంటే వీడు ఇంకా వీడు సాధన అంటే చేస్తున్నారు, వీడు ఇంకా ఫిఫ్త్ క్లాస్ పాస్ అవ్వలేదు, సెవెంత్ క్లాస్ పాస్ అవ్వలేదు, నైన్త్ క్లాస్ పాస్ అవ్వలేదు, కాబట్టి ఇంకా ఎనర్జీస్ లోకి జీవులు అన్ఫోల్డ్ అవ్వలేదు. అంతే రీజన్, అంతకుమించి ఇంకేం లేదు ఇక్కడ చెప్పుకోవాల్సినటువంటి విషయం. ఇట్ ఈస్ ది ఎనర్జీ ఆఫ్ దిస్ హైరార్కీ విచ్ రిజల్ట్స్ ఇన్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ ది డివైన్ ఆండ్రోగైన్ అండ్ ఈస్ ద సెవెన్ సెంటర్స్ ఆఫ్ ఫోర్స్ విచ్ ఆర్ సెవెన్ స్పిరిచువల్ ఎనర్జీస్. అందులో సెవెన్ సెంటర్స్ ఆఫ్ ఫోర్స్ గా ఉంటున్నటువంటి వాళ్ళు వీళ్ళు వీళ్ళని ఏమన్నారంటే సెవెన్ స్పిరిచువల్ ఎనర్జీస్ ఏడుగా చెప్పారు వాళ్ళు. సో సెవెన్ స్పిరిచువల్ ఎనర్జీస్. సో తర్వాత హైరార్కీ త్రీ అంటే ఇవన్నీ ఇద్దరు చెప్పుకున్నా కానీ మధ్యలో మనకు చాలా గ్యాప్స్ వచ్చాయి కాబట్టి ఒక్కసారి రివిజన్ గా ఉంటుందని మళ్ళీ చెప్తాం, అంతకంటే ఇంకేం లేదు. హైరార్కీ త్రీలో మనం ఏమని చెప్పుకున్నాం అంటే వీళ్ళని ద థర్డ్ క్రియేట్ హైరార్కీ ఈజ్ ఏ పెక్యులర్లీ ఇంట్రెస్టింగ్ వన్. దే ఆర్ కాల్డ్ ది ట్రయాడ్స్ ఫర్ దే హోల్డ్ ఇన్ దెమ్సెల్స్ ద పొటెన్సీస్ ఆఫ్ ది ట్రిపుల్ ఎవల్యూషన్ మెంటల్ ఫిజికల్ అండ్ స్పిరిచువల్, మెంటల్ సైకిల్ అండ్ స్పిరిచువల్. చోట్ల త్రయీ విద్య అంటున్నది చోట్ల మూడుగా తెలియబడుతున్నటువంటిది లేదా చోటు అంటున్నది మూడుగా దర్శింపడుతూ అంటున్న విషయం, అసలు ఈ చోటు అంటున్నది ఏర్పడడం అంటున్నది పైన త్రీ ఫైర్స్ అంటున్నది మన కాస్మిక్ ఫైర్లు ఏదైతే స్టార్ట్ చేస్తారో ఆ త్రీ ఫైర్స్ గా వర్తిస్తున్నటువంటి వెలుగులు ఎవరుట అంటే వీళ్ళు. ట్రిపుల్ నేచర్ చోట్ల ఈ ట్రిపుల్ నేచర్ అంటున్నది మెంటల్ సైకికల్ అండ్ స్పిరిచువల్ అన్నారు వీళ్ళని. సో మెంటల్ ప్లేన్ పైన ఉన్నది సైకికల్ అంటే ప్రజ్ఞ, దానికి పైన ఉన్నటువంటి స్పిరిచువల్ అంటే ఏమిటి స్పిరిట్ ఆస్పెక్ట్.
సో ఈ మూడింటికి సంబంధించిన ఈ మూడు ఒక ట్రయాంగిల్ గా దర్శించండి. సో ఈ మూడు ఒక ట్రయాంగిల్ గా మీరు తెలుసుకుంటే అప్పుడు అక్కడ దాంట్లో ఒక దాన్ని అంటే వీడు మెంటల్ ప్లేన్ లో ఉన్నటువంటి వాడిని వీడు సైకికల్ అంటే దానిలోకి ఎలివేట్ చేయడం, సైకిల్ నుంచి స్పిరిచువల్ అంటే దానిలోకి ఎలివేట్ చేయడం, ఇది థర్డ్ హైరార్కీ చేస్తున్నటువంటి కార్యక్రమం. ఒక హైరార్కీ కార్యక్రమం భిన్నం, ఒకటొకటి కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు మీరు. దీస్ ట్రయాడ్స్ ఆఫ్ లైఫ్ ద ఎర్లియర్ సిస్టమ్ 3 పర్సన్స్, దీస్ ట్రయాడ్స్ ఆఫ్ లైఫ్ ఆర్ ఇన్హెరెంట్లీ ద 3 పర్సన్స్ ఆఫ్ ది ట్రినిటీ అండ్ ద ఫ్లవర్ ఆఫ్ ది ఎర్లియర్ సిస్టమ్ ఫ్రమ్ ఎ సర్టెన్ యాంగిల్ ఫ్రమ్ అన్ ఇది దీస్ ఆర్ ది ఫ్లవర్ ఆఫ్ ది ఎర్లియర్ సిస్టమ్. అంటే చోట్ల ఇంకొక రహస్యం ఏమిటంటే ది 3 రిమైన్ అని వస్తుంది మనకి. ఒక ఇన్నర్ రిచువల్స్ లో మనకి ఏమవుతుంది వస్తుంది అంటే అంతా ఆ రిచువల్లో అంతా అయిపోయిన తర్వాత ద 3 స్టిక్స్ రిమైన్ అన్న దీస్ ఆర్ యూజ్ ఫర్ ది నెక్స్ట్ రిచువల్ అని చెప్పి చెప్తారు మనం. ఆ 3 స్టిక్స్ ని పెట్టి మనం ఆ రిచువల్ స్టార్ట్ చేస్తారు. అంటే చాలా అర్థం రహస్యాలు. సో ఆ 3 రిమైన్ అంటే ఏదైతే ఉందో ఆ 3 ఈ సోలార్ సిస్టమ్కి వచ్చేటికి ఆ 3 తోటి పెట్టుకుని వీళ్ళు సృష్టి అంటున్నది నిర్మించడానికి కావాల్సినటువంటి ఏర్పాటు అంటున్నది అవుతుంటుంది. అది రహస్యం. ఫ్రమ్ అనదర్ యాంగిల్ వన్ స్టడీ ది ఫ్లవర్ ఆఫ్ ది ఎర్లియర్ ఎయిట్ అన్నారు. ఇంకొక రహస్యంగా చెప్పినప్పుడు దీన్ని ఎర్లియర్ ఎయిట్ అన్నారు, 8వది గా చెప్పారు. ఎర్లియర్ ఎయిట్, వాట్ ఈస్ దిస్ ఎర్లియర్ ఎయిట్? 5 అండ్ దిస్ 3. సో ఈ 3లో ట్రిపుల్ గా పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఏమన్నారు వీరు, దీస్ ఆర్ కాల్డ్ ది ఎర్లియర్ 8 అన్నారు. సో ఎర్లియర్ 8 అంటే దాన్ని అంటే ఏంటి, ఈ సౌరమండల నిర్మాణంకు ముందు ఉన్నటువంటి సౌరమండలం, అందులో పరిపూర్ణత సాధించినటువంటి వాళ్ళని ఎర్లియర్ 8 అన్నారు. వాళ్ళు ఈ సోలార్ సిస్టంలో వాళ్ళని పెట్టి ఈ దేవతల్ని ఎవరినైతే నిర్మాణించారో వాళ్ళకి వీళ్ళు గైడెన్స్ గా వీళ్ళు పనిచేస్తారు. అందరించి వీళ్ళు ఉన్నారంటే ఎర్లియర్ 8 అన్నారు. ఫ్లవర్ ఆఫ్ ది ఎర్లియర్ 8, దే ఆర్ ది 8 ఫోల్డ్ పాయింట్స్ అవేటింగ్ ఆపర్చునిటీ టు ఫ్లేమ్ ఫోర్స్. అందరించి 8 పాయింటెడ్ స్టార్ ఈజ్ హయ్యర్ స్టార్. 5 పాయింటెడ్ స్టార్ మనం మామూలుగా చూస్తున్నాం. దేర్ ఆర్ చాలా స్టార్స్ చాలా ఉన్నాయండి. 8 పాయింటెడ్ స్టార్ అనేటువంటిది మనకి టారెట్ కార్డ్స్ లో 8 పాయింటెడ్ స్టార్ అనేటువంటి బొమ్మ వేస్తుంటారు అందరు. అంటే 8 పాయింటెడ్ స్టార్ అంటే ఏమిటి, ఇంతకు ముందు ఉన్నటువంటి సోలార్కంలో పరిపూర్ణత అంటే సాధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ సౌరమండలంలో వాళ్ళు వెలుగులుగా ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు. సో దే ఆర్ ఎనర్జీస్ చూడండి, 8 పాయింటెడ్ స్టార్ అన్నారు. 8 ఫోల్డ్ పాయింట్స్ అవైడింగ్ ఆపర్చునిటీ టు ఫ్లేమ్ ఫోర్త్ దే ఆర్ దేవాస్ హూ ఆర్ రెడీ టు ఫర్ సర్వీస్ విచ్ ఈస్ టు గివ్ టు అనదర్ హైరార్కీ సర్టెన్ క్వాలిటీస్ విచ్ ఆర్ లాకింగ్. ది హైరార్కీ ఇస్ రిగార్డెడ్ యాజ్ ది గ్రేట్ డోనర్స్ ఆఫ్ ఇమ్మోర్టాలిటీ వైల్ దెమ్సెల్వ్స్ స్టాండింగ్ అలోఫ్ ఫ్రమ్ ఇన్కార్నేషన్. వీళ్ళు ఇమ్మోర్టాలిటీ అంటువంటిది మృత్యోర్మ అమృతంగమయ అంటువంటిది ఇచ్చేటువంటి వాడు. అంటే అమృతత్వము అంటువంటిది మనం ఈశ్వరుడుగా ఎవరినైతే చెప్తామో, ఈశ్వరుడు అంటే ఏమిటి, మన ఈశ్వరుడు యొక్క తత్వంలో మనం చెప్పేటువంటిది అంటే ఈ సోలార్ సిస్టము ఈ సృష్టి అంతా కూడా వ్యక్తం అవడం అవ్యక్తం అవడం ఎవరిలో అయితే జరుగుతుందో ఆయన ఈశ్వరుడు అన్నారండి. ఆయన మనకి ఇమ్మార్టాలిటీ అంటుండి ఇచ్చేటువంటి వాడు ఆయన అని రాసుకున్నాం కదండి. ఈశ్వరుడు అంటే అక్కడ ఒక నిమిషం ఈశ్వరుడు అన్నటువంటి పేరు మూసేసి మీరు థర్డ్ హైరార్కీ అని రాసేసుకోండి, అప్పుడు మనకి ఈజీగా అండర్స్టాండ్ అయిపోయింది వీళ్ళు ఎవరు అంటే చోట్ల ఎటువంటి కార్యక్రమం వీళ్ళు నిర్వహిస్తున్నారన్నటువంటి విషయం మనకు తేలిగ్గా మనకు దర్శనం అయిపోయింది. ఫ్రమ్ ఇన్కార్నేషన్ లాట్స్ ఆఫ్ సాక్రిఫైస్ అండ్ లవ్ ఆర్ దే. నవన్నారు లాట్స్ ఆఫ్ సాక్రిఫైస్ అండ్ లవ్ ఆర్ దే. అందు గురించి ఈశ్వరుడు నవన్నారంటే సుందరేశ్వరుడు అన్నారు ఆయన. అలా సుందరంగా ఉండట చాలా అతి మనోహరంగా ఉండేటువంటి వాడు ఆయన సుందరుడు. అందు గురించి ఇక్కడ ఏమన్నారు, హీఈస్ ద లార్డ్ ఆఫ్ లవ్ అన్నారు ఇక్కడ. సో మీరు అంటే ఇక్కడ ఈశ్వరుడు అన్నటువంటి పదం మనం అర్థం చేసుకోవడం మనం వాడు అందరితే ఈశ్వరుడు అన్నటువంటి పదం ఇంకొంచెం హయ్యర్ ఆస్పెక్ట్. సో మనం ఈశ్వరుడుగా దర్శించేటువంటి వాళ్ళందరూ ఎవరుటంటే హైరార్కీ 3 వీళ్ళని మనం. సో ఈ ఈశ్వరుడు నవంద గురించి ఏమన్నారు, లాట్స్ ఆఫ్ సాక్రిఫైస్ అండ్ లవ్ అన్నారు వీళ్ళు. అందు నుంచి లాట్స్ ఆఫ్ సాక్రిఫైస్ గా చెప్పినప్పుడు ఆయన దిగంబరుడు అన్నారు, ఆయన దగ్గర ఏమీ లేదండి అన్నారు.
అంత బూడిదే ఉంటుందని అని చెప్పారు. ఇలా చెప్పుకుంటూ వస్తారు మనకి, లాట్స్ ఆఫ్ సాక్రిఫైస్ గా చెప్పుకున్నప్పుడు, లాట్స్ ఆఫ్ లవ్ గా మీరు అర్థం చేసుకున్నప్పుడు, హీఈస్ వెరీ అంటే చోట్ల బ్యూటిఫుల్నెస్ అంటుంది ఎక్కడి నుంచి దిగొస్తుందో ఆ తత్వాన్ని వర్ణించినప్పుడు హీఈస్ ద లార్డ్ ఆఫ్ లవ్ అని. సో అందుగురించి ఏమన్నారు మనం లార్డ్ ఆఫ్ లవ్ గా చెప్పినప్పుడు అమ్మవారు అయ్యవారు ఇద్దరు కలిసిపోయి ఉంటారు. యు కెనాట్ అంటే అర్ధనారీశ్వర తత్వము అంట, అంటే లవ్ ఆస్పెక్ట్ అటువంటిది ఇద్దరిని కలిపేటువంటిది. ఆయన సగం అవుట్ సగంగా ఉంటారు అందులో. ఇందులో అమ్మవారు ఎవరు అయ్యవారు ఎవరు అంటే మనకు అర్థం అవడానికి లెఫ్ట్ సైడ్ అమ్మవారు రైట్ సైడ్ అయ్యవారుగా మనం వేస్తాం, కానీ నిజానికి ఒక దేహం ఉందనుకోండి అందులో అమ్మవారు ఎక్కడ ఉన్నారు అయ్యవారు ఎక్కడ ఉన్నారంటే యూ కెనాట్ డిస్టింగ్విష్. అలా కలిసిపోయి ఉండేటువంటి తత్వాన్ని లవ్ ఆస్పెక్ట్ గా చెప్తాం. ఉదాహరణకు భార్యాభర్తలు ఎలా ఉండాలంటే ఇద్దరు కలిసిపోయినట్టుగా ఉంటుందంట వాడి యొక్క తత్వం. సో ఏదైతే హస్బెండ్ కోరుతారో అదే భార్య చేస్తుంటుంది, ఏదైతే భార్య కోరుతుంటుందో అదే హస్బెండ్ చేస్తుంటారు. సో వాళ్ళు చేసినటువంటి పని ఇది భార్య కోరినదా భర్త కోరినదా అంటే విషయం మీరు డిస్టింగ్విష్ చేయలేరు. ఆ రకంగా జీవించేటువంటి తత్వాన్ని ఏమన్నారంటే లవ్ ఆస్పెక్ట్ గా చెప్తారు, దాన్ని లార్డ్స్ ఆఫ్ లవ్ అన్నారు. అందు గురించి ఆయన ఏమన్నారంటే సుందరేశ్వరుడు అన్నారు, అంటే చాలా సుందరంగా ఉంటాడని అది. సో ఆయన లార్డ్స్ ఆఫ్ సాక్రిఫైస్ అండ్ లవ్ ఆర్ దే అన్నారు, బట్ దే కెనాట్ పాస్ అవుట్ ఆఫ్ ది లోగైక్ ఎథరిక్ బాడీ ఇట్ ద డెన్స్ ఫిజికల్ వెహికల్. వాళ్ళని మీరు ఈశ్వరుణ్ణి సృష్టి అంటే భౌతిక రూపంలో మీరు చూడలేరు. అందుగురించి ఏమన్నారు వాళ్ళని ఎథరిక్ ప్లేన్లోనే ఉంటారు. అందుగురించి మనం వెళ్ళాలంటే మనం అక్కడికి వెళ్ళాలి ఆయన చూడాలంటే ఏంటి భౌతికత్వం అంటే మనలో పూర్తిగా నశించితేనే మనం వెళ్ళగలం ఆయన చూడగలం. బికాస్ దే ఎగ్జిస్ట్ ఇన్ ద ఎథరిక్ ప్లేన్, దే కెనాట్ కమ్ అవుట్ ఆఫ్ ద ఎథరిక్ ప్లేన్ ఇన్ టు ది ఫిజికల్ ప్లేన్, దే ఆర్ దేర్ దట్స్ ఇట్. నువ్వు అక్కడికి వెళ్ళాల్సింది చెప్తే ఆయన ఇక్కడికి రాడు, నువ్వు అక్కడికి వెళ్ళాలి, నువ్వు ఎలివేట్ అవ్వాలి అక్కడికి. ఎథరిక్ ప్లేన్స్లోకి జీవుడు ఎలివేట్ అవ్వాలి, కానీ ఎథరిక్ ప్లేన్లో ఉంటుంటే ఈశ్వరుడు భౌతిక రూపంలోకి రాడు. అందుగురించి ఆయన ఈశ్వరుడు అన్నారు, అందుగురించి ఒక రూపం లేదన్నారు. ఇథరిక్ బాడీకి ఇథరిక్ ప్లేన్లో ఉంటుంటే దానికి ఇప్పుడు రూపం ఉంది, ఇథర్కి రూపం ఏముంది, ఇప్పుడు గాలికి రూపం ఏముంది. సో మనం గది గట్ట అంటే గదిలో గాలి ఉంది, అంటే గాలి అంటే పదం మీరు అర్థం చేసుకుంటే దీనికి నెక్స్ట్ హైయర్ స్టేజ్ ఇస్ ఈథర్ కదా. దీనికి గాలికి రూపం ఏముంది, మనం గదిలో గాలి నింపితే ఈ గదిలాగా మనం భావించుతాం. అదే ఏదో డబ్బా పెడితే డబ్బాలో ఉన్నట్టు గాలి రూపం అంటే నువ్వు ఏర్పాటు చేస్తున్నది, కానీ నిజానికి దానికి రూపం లేదు అంటే విషయం ఏదైతే చెప్తామో అది ఈశ్వరుడు అంటే. సో ఆ రకంగా ఈశ్వర తత్వముగా థర్డ్ హైరార్కీ అంటే వాడు పనిచేస్తున్నారు. గురించి ఇక్కడ తత్వం అంటే పదంగా మనం వాడుకోవడం కన్నా తత్వం అనేది మనం పురుషుడుగా మనం విడిపోతాం కాబట్టి ఇక్కడ వెలుగు అంటే పదం మీరు రాసుకుంటాం, అంటే ఈజీగా మనం డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. దే స్టాండ్ ఫర్ ఏ అది దిస్ థర్డ్ హైరార్కీ వర్డ్స్ ది థర్డ్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫోర్స్ ఆఫ్ ది ఫస్ట్ టైప్ ఆఫ్ కాస్మిక్ ఎనర్జీ. వీళ్ళ చేతిలో ఏదంటుంది ఫస్ట్ టైప్ ఆఫ్ కాస్మిక్ ఎనర్జీ ఏదైతే ఉందో అది డివైడ్ ది ఇది. అందుగురించి ఆయన చేతిలో పాశం ఉంటుంది అంటారు, ఇదేదో ఇన్ని రకాలుగా చెప్తారు మనం ఈశ్వరుడు అంటే పదానికి అది. సో దిస్ థర్డ్ హైరార్కీ వేర్స్ ద థర్డ్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫోర్స్ ఆఫ్ ది ఫస్ట్ టైప్ ఆఫ్ కాస్మిక్ ఎనర్జీ. చోట్ల ఎలక్ట్రిక్ ఫైర్ అనేటువంటిది ఏదైతే ఉందో అది థర్డ్ హైరార్కీ హోల్డ్ చేసేటువంటిది. థర్డ్ హైరార్కీ హోల్డ్ చేసేటువంటి ఏంటి, ఎలక్ట్రిక్ ఫైర్, సోలార్ ఫైర్, ఫైర్ బై ఫ్రిక్షన్ అని అన్నారు కదా. ఈ ఎలక్ట్రిక్ అనేటువంటి ఫైర్ ఏదైతే ఉందో అది వీళ్ళు హోల్డ్ చేసేటువంటిది థర్డ్ హైరార్కీ. దే స్టాండ్ ఫర్ ఎ రికరెంట్ సైకిల్ ఆఫ్ దట్ ఫస్ట్ టైప్ సింబలైజ్డ్ బై ది నెంబర్ 8. ఫర్ ఎ రికరెంట్, రికరెన్స్ అంటుంది ఎక్కడి నుంచి వస్తుంది, 1 to 7 అంటుంటే వచ్చింది సృష్టి. ఈ 1 to 7 ఎవరిలోకి వెళ్ళిపోతుంది, 8th గా ఎవడైతే ఉన్నాడో వాటిలోకి వెళ్ళిపోతుంది మొత్తం. సృష్టి అంటుంది వచ్చినప్పుడు 1 to 7గా వచ్చింది, ఈ 1కి వస్తే ఎవరికెళ్ళలోకి వెళ్ళిపోతుంది 8. అందుగురించి ఇట్స్ ద నెంబర్ 8 అన్నారు. అందుగురించి 8 అంటుంది మనం ఏం చెప్తామంటే ఇట్ ఈస్ ది చేంజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ అని రాస్తారు మనకి ఎక్కడ టారెట్ కార్డులో. ది డెత్ కార్డుకి ఏమన్నారంటే ఇట్ ఈస్ ద చేంజ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటే ఏంటి, వీడు హీ విల్ బి ఎలివేటెడ్ ఫ్రమ్ ది లోవర్ ప్లేన్స్ టు ది హయ్యర్ ప్లేన్, దట్ ఈస్ కాల్డ్ ది 8th స్టేట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అంటారు. మామూలుగా మన లోకాల్లో మన భాషలో మనకు అర్థమయ్యేటట్టుగా ఏమంటారు అంటే వీడికి చాలా ప్రాణ ప్రమాదం అని వీడు చనిపోతాడండి అంటారు. అంటే ఏంటి వాడు ఉండేటువంటి లెవెల్ కన్నా హయ్యర్ లెవెల్ కూడా వెళతాడు అనేటువంటిది అర్థం. సో
సో ఒక లోయెస్ట్ ఆస్పెక్ట్ లో చెప్తున్నప్పుడు ఇట్ ఇస్ ద డెత్ ఆఫ్ కాన్షియస్నెస్ గా మనకు రాస్తారు. ఎయిత్ స్టేట్ అంటే ది ఫార్ములే ఫర్ అందుగురించి మనకి మనకి ఓవర్సీస్ మెసేజెస్ ఎయిత్ అటువంటిది నెంబర్ మనకి డెత్ అంటే దాని మీద మాస్టర్ గారు లెక్చర్స్ గా వాళ్ళు ప్రింట్ చేశారు నెంబర్ 8 అంటే. ఎందుకంటే ఇట్ ఇస్ ది హయ్యర్ స్టేట్ ఆఫ్ ఎలివేషన్ అంటుంది ఇచ్చేది నెంబర్ 8 అది ఇక్కడ చెప్తున్నారు. ది ఫార్ములే ఫర్ దీస్ ఎలక్ట్రికల్ ఎనర్జీస్ ఆర్ టూ కాంప్లికేటెడ్ టు బి గివెన్ హియర్ బట్ ద స్టూడెంట్ షుడ్ బేర్ ఇన్ మైండ్ దట్ దీస్ హైరార్కీస్ ఎక్స్ప్రెస్ అది ఇట్ ఇస్ టూ కాంప్లికేటెడ్ ఎందుకంటే స్పిరిట్ ఆస్పెక్ట్ లో ఉండేటువంటిది అంటే ఏంటి పిహెచ్డి లెవెల్లో మనకి ఏం సబ్జెక్ట్స్ ఉంటాయో మనకు పేర్లు చెప్పారు అనుకో మనకి ఏమర్థం అవుతుంది క్లాస్లో చదువుకుంటున్నటువంటి పిహెచ్డి లెవెల్లో ఉండేటువంటి విషయాలు అది అలాంటిదో ఎయిత్ స్టేట్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ గురించి మాట్లాడేటువంటి విషయం అలాంటిది. సో అందుగురించి ఈశ్వరుణ్ణి ధ్యానించుతున్నప్పుడు ఈశ్వరుడికి అభిషేకం చేస్తున్నప్పుడు ఈశ్వరుని అర్చిస్తూ ఉన్నప్పుడు ఈ థర్డ్ హైరార్కీ అంటే మీరు మనసులో జస్ట్ స్మరించుకోండి త్రయీగా మూడుగా వ్యక్తం అందుగురించి ఆయన కొన్నారంటే మూడు కళ్ళు అన్నారు. సో అలా థర్డ్ హైరార్కీ అంటుంటుంది లేదా ఎయిత్ అంటుంటుంది దాని ప్రిన్సిపల్ గా మీరు దర్శించుతుంటే ఈ థర్డ్ హైరార్కీ యొక్క వెలుగులు మనకి ఇదవుతారు వాళ్ళు మనకి గైడెన్స్ అంటే తీసుకురమ్మన్నారు అది. సో వీళ్ళు ఎలా తెలియబడుతున్నారు అంటే సెప్టెనరీ కాస్మిక్ ఎనర్జీ చోట్ల ఈ సెవెన్ ప్లేన్స్ గా ఉంటున్నటువంటి విషయాలు ఎవరి ద్వారా అయితే వస్తున్నాయి వాళ్ళని సెప్టెనరీ కాస్మిక్ ఎనర్జీ అన్నారు. సెప్టెనరీ కాస్మిక్ ఎనర్జీ కొంచెం జాగ్రత్తగా వినండి కాస్మిక్ ప్రాణ అన్నారు. తర్వాత సోలార్ ఎనర్జీ ఆర్ ఎలక్ట్రిక్ ఫైర్ సోలార్ ఫైర్ అండ్ ఫైర్ ఫిక్షన్ ఈ మూడుగా తెలియబడి. సో వీళ్ళు సెప్టెనరీ కాస్మిక్ ఎనర్జీగా ఉంటుండేది సప్తాస్యాసన్ పర దేహ అంటే అర్థం ఏంటో సెప్టెనరీ కాస్మిక్ ఎనర్జీ అంటే అది. సో ఇట్ ఈస్ త్రీ ఫోల్డ్ అన్నారు అక్కడ కూడా మళ్ళా త్రి సప్త సమేద కృత అని అన్నారు మనకు వేదంలో. ఇక్కడ ఉన్నారంటే సెప్టెనరీ కాస్మిక్ ఎనర్జీ ఈజ్ త్రీ ఫోల్డెడ్ అని చెప్పి ఇచ్చారు మనకు మళ్ళీ ఇక్కడ పదం. ఈచ్ హైరార్కీ మేనిఫెస్ట్ ఏ ట్రిపుల్ ఎనర్జీ ఆర్ ఎన్ ఆస్పెక్ట్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది అబోవ్ అండ్ దట్ నెసెసిటేట్స్ ఏ నైన్ ఫోల్డ్ డిఫరెన్షియేషన్ ఫర్ ద టూ ఫస్ట్ ఆర్ ట్రిపుల్ యాజ్ ఇస్ ద థర్డ్. సో ఫస్ట్ టూ ఆర్ ట్రిపుల్ యాజ్ ఇస్ ద థర్డ్ అన్నారు. థర్డ్ ఇస్ త్రీ నేమ్స్ ఇక్కడ ఇచ్చారు. ఫస్ట్ వన్ ఇస్ సెప్టెనరీ కాస్మిక్ ఎనర్జీ ఇట్ ఈస్ త్రీ ఫోల్డెడ్ అన్నారు. అది మూడుగా దర్శింపడేటువంటి విషయం సెప్టెనరీ కాస్మిక్ ఎనర్జీ. తర్వాత సెకండ్ పాయింట్లో ఏమన్నారు కాస్మిక్ ప్రాణ అంటున్నది కూడా త్రీ ఫోల్డ్గా ఉంటుంది. తర్వాత త్రీ ఎనర్జీస్ అంటుండే త్రీ ఫైర్స్ మనం మామూలుగా చదువుకున్నటువంటి కాస్మిక్ ఫైర్లో ఇచ్చినటువంటివి సోలార్ ఎనర్జీ ఆర్ ఎలక్ట్రిక్ ఫైర్ సోలార్ ఫైర్ అండ్ ఫైర్ బై ఫ్రిక్షన్ ఈ మూడిటిగాను సెప్టెనరీ కాస్మిక్ ఎనర్జీ గాను కాస్మిక్ ప్రాణ ఇవన్నీ మూడు 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 దట్ ఈస్ నైన్ అని చెప్పారు. ఇది ఒక ఆస్పెక్ట్. త్రి సప్త సమిత కృత అంటే చెప్పినప్పుడు అక్కడ 21గా మనం చదువుకుంటాం ఆ విషయంగా కాకుండా దాని త్రీగా మీరు చదువుకున్నప్పుడు అది త్రీ కాస్మిక్ ప్రాణ అంటుంది ఇది త్రీ ఈ త్రీ ఫైర్స్ గా చెప్పినప్పుడు ఇది త్రీ టోటల్ 9 అది చెప్పారు ఆయన ఇక్కడ. ఓకే పాయింట్ టూ ఫస్ట్ ఆర్ ట్రిపుల్ అండ్ థర్డ్ ఇట్ ఈస్ ద రిజెక్షన్ ఆఫ్ ది ట్రైడల్ లైఫ్స్ బై యూనిట్స్ ఇన్ ద ఫోర్త్ హైరార్కీ ద హ్యూమన్ మనట్స్ విచ్ ప్రెసిపిటేట్స్ ఎ మ్యాన్ ఈవెన్చువల్లీ ఇన్ టు ద ఎయిత్ స్పియర్ ఇట్ ఈస్ ద రిజెక్షన్ ఆఫ్ ది ట్రైడల్ లైఫ్స్ బై యూనిట్స్ ఇన్ ద ఫోర్త్ హైరార్కీ దట్ ఆఫ్ ది హ్యూమన్ మనట్స్ ఇట్ ఈస్ ద రిజెక్షన్ అంటే ఏంటి ఇది ఎన్ని దీని నుంచి సపరేట్ ఆర్ దీన్ని కా దీనికి భిన్నముగా వచ్చినటువంటి వాళ్ళు ఎవరిటి అంటే ఫోర్త్ క్రియేటివ్ హైరార్కీ ఈ త్రీ అంటే త్రయ విద్యకి కొంచెం దూరంగా వచ్చినటువంటి వాళ్ళు లేదా ఈ త్రయ విద్యగా తెలియబడకుండా ఉండేటువంటి హైరార్కీ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఫోర్త్ హైరార్కీ అన్నారు. వాళ్ళని పరిచయం చేస్తారు మనకి నెక్స్ట్ క్లాస్లో. సో వాళ్ళని వాళ్ళు ఎవరిటి అంటే దట్ ఆఫ్ ది హ్యూమన్ మొనాడ్స్ అంటే మనలో మొనాడిక్ లైన్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన వాళ్ళు ఫోర్త్ క్రియేటివ్ హైరార్కీ చెప్పారు. విచ్ ప్రెసిపిటేట్స్ ఏ మ్యాన్ ఈవెన్చువల్లీ ఇంటూ ది ఎయిత్ స్ఫియర్ సో దాని వలన దాంట్లో వెళ్ళాడు వీడు మ్యాన్ ఎంటర్స్ ఇంటూ ది ఎయిత్ స్ఫియర్ ఇప్పుడు అక్కడ దాకా వెళ్తాడు అప్పుడు హ్యూమన్ మొనాడ్స్ అంటుండే దాంట్లో వెళ్ళిన తర్వాత హీల్ ఎంటర్ ఇంటూ ది ఎయిత్ స్ఫియర్ హీ రిఫ్యూజెస్ టు బికమ్ ఏ క్రైస్ట్ ఏ సేవియర్ అండ్ రిమైన్స్ సెల్ఫ్ సెంటర్డ్ హీ రిఫ్యూజెస్ టు బికమ్ ఏ క్రైస్ట్ వీడు వీడుగా ఉండడానికి ఇష్టం చూపిస్తున్నాడు కానీ క్రైస్ట్ కావడానికి ఇష్టం చూపించినటువంటి వాడిని హీఈస్ ఆల్సో ఎయిత్ అందునుంచి వీడు 8 అన్నారు. అందునుంచి వృశ్చిక రాశి మనకు చెప్పినప్పుడు పూర్తిగా మీన్ నేచరు కేవలం సెల్ఫిష్గా ఉండేటువంటి వాడు మానవుడు
తను తనకు సంబంధించిన మాత్రమే భావించుతూ జీవించేటువంటి వాడు అందరూ కూడా వృష్టికులు. ఏ విధంగా నేను లాభం పొందడానికి పక్కవాడిని తోసేయడం, పక్కవాడిని ఇబ్బందులు పడేసి మనం పై మీద ఎక్కేయడం, ఇలాంటి కార్యక్రమం స్వీకరించేటువంటి వాళ్ళందరూ కూడా వృష్టిక రాశి సంబంధించిన వాళ్ళుగా మనకు పరిచయం చేస్తారు అక్కడ. సో అందు గురించి వీళ్ళని ఏమన్నారంటే 8th స్ఫియర్ అన్నారు. హీ రిఫ్యూజెస్ టు బికమ్ ఎ క్రైస్ట్ ఏ సేవియర్ అండ్ రిమైన్స్ సెల్ఫ్ సెంటర్డ్ అన్నారు. వి హావ్ డెల్ విత్ ది ఫస్ట్ 3 హైరార్కీస్ విచ్ ఆర్ రిగార్డెడ్ యాజ్ ఎవర్ సీన్ ద ఫేస్ ఆఫ్ ద రూలర్ ఆఫ్ ది డీప్. ద ఫేస్ ఆఫ్ ది రూలర్ ఆఫ్ ది డీప్ దీన్ని బట్టి మీరు అవగాహన చేసుకోండి. ఫేస్ ఆఫ్ ది రూలర్ ఎలా ఉంటుందో, ఆఫ్ ది డీప్ అనంటే ఈశ్వరుడు యొక్క తత్వం మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత మనకి ఈ 7 అంటే దానికి చెప్పినప్పుడు, సెకండ్ హైరార్కీలో చెప్పినప్పుడు ఈ చోట్ల ఉన్నటువంటి సప్తర్షి మండలం, దానికి సంబంధించిన రహస్యాలు చెప్పారు. తర్వాత ఫస్ట్ హైరార్కీ చెప్పినప్పుడు సోల్ ఆఫ్ ది సన్ గా ఉండేటువంటి విషయం. ఈ మూడింటి విషయాలు మీరు జాగ్రత్త అవగాహన చేసుకుంటే ది ఫేస్ ఆఫ్ ది డీప్ అని అన్నమాట. ఈ మూడింటి విషయాలకి దీని గురించి ఇంకొంచెం రహస్యం ఉంది, అది చెప్పుకున్న తర్వాత మనం అప్పుడు 4th హైరార్కీకి వెళ్తాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహీం మహీషాః గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో లోకా సమస్తా సుఖినో లోకా సమస్తా సుఖినో ఓం శాంతి శాంతి.